స్క్రీన్ ప్లే జీనియస్ దర్శకుడు అని సంగీతం శ్రీనివాస్కు పేరు. ఆయన ఏ సినిమా తీసినా కథాంశం అందులోని పాత్రలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. అలాగే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. అలనాటి క్లాసిక్ చిత్రాల దర్శకుడు కేవీ రెడ్డి శిష్యుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన సంగీతం గురువు బాటలోనే పయనించి ఆయనలానే పేపర్ మీద ఉన్న కథను అక్షరం మార్చకుండా తెరకెక్కించి చెత్త చాటుకున్నారు సంగీతం శ్రీనివాసరావు. తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లోనూ సంగీతం దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక డైలాగ్ కూడా లేకుండా కమల్ హాసన్ అంతటి హీరోతో పుష్పక విమానం అనే సినిమా తీయడం ఆయనకే చెల్లింది. అలాంటి అద్భుత దర్శకుడు ఒక టాక్ షోలో తన దర్శకత్వం వహించిన క్లాసిక్ చిత్రం ఆదిత్య 369 సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలన్నింటినో తెలిపారు. అసలు ఆదిత్య 369 చిత్రాన్ని బాలకృష్ణతోనే ఎందుకు తీశారు, ఆ టైటిల్ ఎందుకు పెట్టారు, అలాంటి ప్రశ్నలకు సంగీతం సమాధానమిస్తూ ఎవరికి తెలియని పలు విషయాలను వెల్లడించారు. బాలకృష్ణతో 3 సినిమాలు చేశాను, ఆదిత్య 369, శ్రీకృష్ణార్జున విజయం, భైరవదీపం. ఆదిత్య 369 విషయానికి వస్తే భవిష్యత్తు, వర్తమానం ఎవరైనా చేస్తారు. గతంలోకి వెళ్ళాలంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకోవాలి. ఒక కథగా జనరంజకంగా ఉండాలంటే 2 కాలాలున్నాయి, శ్రీకృష్ణదేవరాయలు, అక్బర్ కాలాలు. ఇలాంటి కథలకు బాలయ్య అయితేనే కరెక్ట్. అలా శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని ఎంచుకొని దానికి తగ్గ కథ రాసుకొని బాలకృష్ణను హీరోగా ఎంపిక చేశానని చెప్పుకొచ్చారు సంగీతం శ్రీనివాసరావు గారు.